సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబ మాస్టర్ కథలు ఛానల్కి శుభస్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం మొదటి భాగం విన్నాం. ఈరోజు రెండవ భాగం విన్నాం. మొదటి భాగం చదవని వారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కథా సంగ్రహాన్ని చదువుకుని రెండో భాగం వింటే మీకు కథ పూర్తిగా అవగాహన అవుతుంది. విందాము మరి. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం రెండవ భాగం. పల్లవి మేడం గారికి నా వివరాలన్నీ ఇచ్చాను. ఆమె అన్ని వివరాలు నా ఫోన్ నెంబర్తో సహా డైరీలో నోట్ చేసుకున్నారు. అంకుల్ నైట్ డ్రెస్లో వచ్చి సోఫాలో కూర్చున్నారు. అంకుల్తో అన్నాను, 15 ఏళ్లలో పూర్తయ్యే 1 లక్ష రూపాయల పాలసీ చేస్తాను అంకుల్. నేను రేపటి నుంచి లలిత కళాతోరణంలో ప్రారంభమయ్యే CCRT శిక్షణా కార్యక్రమానికి వచ్చాను. చాలా రోజులే ఉంటాను ఇక్కడ. మిమ్మల్ని చూసి ఎంతో కాలం అయిందని, ఈ విధంగా అయినా మిమ్మల్ని చూసే అవకాశం వచ్చిందని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను అన్నాను. అలాగా, నేను అడిగిన వెంటనే కాదనకుండా పాలసీ చేసినందుకు చాలా సంతోషం వైభవ్ అన్నారు అంకుల్. ఈలోగా ఆంటీ నేను తీసుకొచ్చిన స్వీటు హాటు లక్ష్మి చేత ప్లేట్లలో పెట్టించి ట్రేలో తెప్పించారు. ఇవెక్కడవోయ్, పైగా నాకు ఇష్టమైన బెల్లం జిలేబీ, కలాకండ్, బూందీ మిక్చర్, వావ్ అన్నారు జిలేబీ తీసుకుని మొక్క కొరుగుతూ అంకుల్. ఇదంతా వైభవ్ పనే అన్నట్టు ఆంటీ నా కేసు చూసి అంకుల్ కేసు చూశారు. ఉత్త చేతులతో పెద్దల దగ్గరికి వెళ్లకూడదని నేనే తెచ్చాను అంకుల్, ఏమీ అనుకోకండి ప్లీజ్ అన్నాను బ్రతిమలాడుతున్నట్టుగా. ఓకే, నువ్వు గృహస్థుడివి అయ్యావుగా, నో ప్రాబ్లం అన్నారు అంకుల్. నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. మేడం, మీ దగ్గర ఫామ్స్ సిద్ధంగా ఉంటే నేను ఇప్పుడే సంతకాలు పెట్టేస్తాను. మీకు కావాల్సిన ఫోటోస్టాట్ కాపీలన్నీ పోస్ట్లో తెప్పించి అందచేస్తాను అన్నాను. ఓకే షూరండి అని తన బ్యాగులో సిద్ధంగా ఉన్న కాగితాలు తీసుకుని నా చేత పూర్తి చేయించి సంతకాలు తీసుకుంది పల్లవి. ఆమె 2 విజిటింగ్ కార్డులు నాకు ఇస్తూ అన్నారు, ఈ మొదటిది నా ఆఫీస్ విజిటింగ్ కార్డ్ సార్, ఈ రెండవది మీ ఏజెంట్ గారి విజిటింగ్ కార్డు, అందులో చిరునామా మా ఇంటిదే, ఆ ఇంట్లోనే వాళ్ళు అద్దుకుంటున్నారు. మీకు ఏ అనుమానం వచ్చినా నన్ను కానీ ఆమెను కానీ కాంటాక్ట్ చేయొచ్చు. సరే చిన్నాన్న, అమ్మ నిరీక్షిస్తూ ఉంటుంది, నేను వెళ్ళానా మరి అంటూ పల్లవి లేచింది. ఓకే అమ్మా వెళ్తారా అందరికీ చెప్పి పల్లవి వెళ్ళిపోయింది. ఇంతలో నాకు ఫోన్ వచ్చింది. బయటికి వచ్చి మాట్లాడి లోపలికి వెళ్ళాను. మా మండలంలోని ఉపాధ్యాయుడు తాను లలిత కళాతోరణం వచ్చేశానని, అడ్మిషన్ చేసుకుని రూమ్ కూడా కేటాయించారని, రూమ్లో తనతో ఇద్దరే ఉన్నారని, ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరే వస్తున్నారని, నన్ను కూడా తొందరగా వచ్చేయమని ఆ ఫోన్ సారాంశం. సరే నేను వెళ్ళొస్తాను అంకుల్ అంటూ లేచాను. మరో మాట మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళు. శుభ, వంట అయిందా అడిగారు ఆంటీని. అయిపోయిందండి, వచ్చేస్తే వడ్డించేస్తాను ఆంటీ చెప్పారు. పద వైభవ్ అంటూ వాష్ బేసిన్ దగ్గరకు నడిచారు అంకుల్. నేను అనుసరించాను. భోజన సమయంలో మాట్లాడడం అంకుల్కి ఇష్టం ఉండదు. మౌనంగానే చేస్తూ మజ్జిగలోకి వచ్చాను. ఆంటీ కమ్మని మేగడ పెరుగు వేశారు. చివ్వున తలెత్తి చూశాను. అంకుల్కి ఈ మేగడి పెరుగు అంటే చాలా ఇష్టం కదా ఆంటీ అని గుర్తు చేశాను. ఆ రోజులు పోయాయి వైభవ్, అలా తినేసే 120 కేజీలు అయిపోయాను. ఇప్పుడంతా ఫైబర్ ఫుడ్ మాత్రమే, ప్రస్తుతం 85 మెయింటైన్ చేస్తున్నాను అనుకో. ఆ ఒక్క మాట మాట్లాడారు అంకుల్. భోజనం పూర్తయింది. హాల్లో సోఫాలో కూర్చున్నాం. అంకుల్, ఒక్క విషయంలో మీ అనుమతి కోరుతున్నాను అడిగాను. ఏమిటయ్యా అది అన్నారాయన. నా వివాహానికి వస్తారేమోనని అమ్మ నేను చాలా ఆశగా ఎదురు చూసాం. నాన్నగారు చాలా బాధపడ్డారు. మీ దగ్గరున్న 3 నెలలు నేను ఎన్నో అంశాలలో ఖచ్చితత్వం ఎలా పాటించాలో నేర్చుకున్నాను. నా కష్టార్జితంతో చంద్రునికి ఓ నూలు పోగులా మీ దంపతులకు బట్టలు పెట్టుకోవాలి అన్నది నా 15 సంవత్సరాల ఆశ ఆశయం కూడా. కాబట్టి మీరు అనుమతించాలని కోరుతున్నాను అంకుల్ అంటూ మోకాళ్ల మీద అంకుల్ ముందు మోకరిల్లాను. అరే ఏమిటిది వైభవ్, ఇలాంటివి నాకు నచ్చవని నీకు తెలుసు కదా, ముందు నువ్వు పైకిలే అన్నారాయన. ప్లీజ్ అంకుల్, ఆంటీ మీరేనా చెప్పండి ఆంటీ అన్నాను ఆంటీతో. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి వైభవ్ మరి, ఇంకో మారు ఇలా చేస్తే తనకు నచ్చదు నీకు తెలుసుగా, బాగా గుర్తుపెట్టుకో సరేనా అన్న ఆంటీ. నేను తల ఊపడం చూసి సోఫాలో అంకుల్ పక్కన వచ్చి కూర్చున్నారు. ఈసారికి ఒప్పుకో బాబా, అతని తరపున నేను అడుగుతున్నాను. ఒక సాంప్రదాయకమైన పెద్దరికం మనకి ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించడంలో కూడా ఆనందం ఉంటుంది బాబా ప్లీజ్ అంకుల్. ఆమె కళ్ళలోకి సూటిగా చూశారు. సరే వైభవ్ ఒప్పుకుంటున్నాను,
అన్నారు అంకుల్. నేను నా బ్రీఫ్ కేసులోంచి బట్టలు తీసి అంకుల్కి ఆంటీకి చేతుల్లో పెట్టి అక్షతలు ఇచ్చి మనస్ఫూర్తిగా వాళ్ల కాళ్లకు నమస్కరించుకున్నాను. వారు అక్షతలు వేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన సంతృప్తి చెందిన మనస్సుతో పైకి లేచాను. ఆ, నీ కోరిక తీరింది కదా అన్నట్టు నీ ట్రైనింగ్లో ఆదివారం కనుక సెలవిస్తే సరదాగా ఆదివారం భోజనానికి రా అన్నారు అంకుల్. తప్పకుండా వెళ్లేలోపు వస్తాను అంకుల్, ఇక బయలుదేరతాను అని చెప్పి లగేజ్తో బయలుదేరాను. మరో 10 నిమిషాల్లో నేను ఎక్కిన ఆటో వేగంతో నాంపల్లి వైపు పరిగెట్టసాగింది. అంకుల్ ఇంట్లో టీపాయ్ మీద చూసిన ఫోటోలు ఆవిడ ఎవరా అన్న ఆలోచన ముందుకు ఉరుగుతూనే ఉంది. నేను కౌంటర్లో రిపోర్ట్ చేసి నా రిలీవింగ్ సర్టిఫికెట్ మొదలైనవన్నీ వారికి అందచేశాక వాళ్ళు తెలుగు రాష్ట్రాల వారికి కేటాయించిన రూమ్లోకి చేరాను. ఇందాక నాకు ఫోన్ చేసిన అతని రూమే. తన పక్కనే నాకు కిటికీ దగ్గరగా ఫ్యాన్ కింద ప్లేస్ సిద్ధంగా ఉంచాడు. హాల్లో ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ కబుర్లో పడిపోయారు. భోజనానికి రమ్మంటే అయిపోయిందని చెప్పి పక్క మీద నడుము వాల్చాను. వద్దన్న హైదరాబాద్లో 15 సంవత్సరాల క్రితం అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి జరిగిన సంఘటనల సాలిగుడిలో తిరగడం మొదలుపెట్టాను. ఆ రోజు తేదీ 10 ఆగస్టు. హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటిసారి నేను కాలు మోపిన రోజు. అలా అడుగు పెట్టవలసిన పరిస్థితి గురించి ముందుగా మీకు నేను చెప్పాలి. నాన్నగారికి అన్నయ్య నేను ఇద్దరమే పిల్లలం. నాన్నగారు బ్యాంకులో క్లర్క్గా పనిచేసేవారు. నాన్నగారికి చిన్నప్పటి నుంచి కళలు అంటే చాలా మక్కువ. మా తాతగారు తన తల్లిదండ్రులకి ఒక్కడే సుపుత్రుడట. దాదాపు 20 ఎకరాల పొలం, బోలెడంత పాడి పంట, ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా ఆయన పెంచారట. దాంతో అత్యసరు చదువు పేకాట, తండ్రికి తెలియకుండా భోగం మేళాలతో జతకట్టడం చేశారట. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిసి తన స్నేహితుడి కుమార్తెనిచ్చి పెళ్లి చేసేశారట. అయినా కొడుకులో మార్పు రాకపోయేసరికి ఆ పెద్ద ఆయన మానసికంగా కృంగిపోయి మంచం పట్టి మరణించారట. ఇంకేముంది, ఉన్న పెద్ద అడ్డు తొలగిపోవడంతో ఒక్కొక్క ఎకరం అమ్మేయడం, ఆ డబ్బుతో భోగం వాళ్ళని మేపడం చూసి వాళ్ల పెద్ద ఆమె, అదేనండి మా తాతగారి అమ్మగారు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ భోగం వారి వల్ల ఊళ్ళో సంసారాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి కంప్లైంట్ చేసిందట. ఆయన వస్తేనే రానిచ్చాం, ఆయన ఇస్తేనే తీసుకున్నాం, ఇలా ఊరూరు తిరిగే కన్నా ఏ పట్టణమో పోతే మాకు నిత్యమో పంటే, పైగా పోలీసులు గొడవ కూడా ఉండదు, ఇప్పుడే ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం, ఇదిగో ఆయన మాకిచ్చిన వాటిలో ఖర్చు అవగా మిగిలినవి అని ఆ మిగిలిన డబ్బులు ఇచ్చేసి ఊరు వదిలి వెళ్ళిపోయారట వాళ్ళు. పోలీస్ స్టేషన్కి వచ్చి నా పరువు తీస్తావమ్మా అని కోప్పడ్డాడట మా తాత తన తల్లి మీద. నువ్వు వాళ్ళ కొంపల్లో చేరి చేసిన భాగవతం అంతా ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. నీ కుటుంబం పేరు నువ్వే వీధిని పెట్టుకున్నావు. ఇంట్లో నిక్షేపం లాంటి పెళ్ళం ఉండగా నీకిదే ముండల జబ్బురా నాయన. ఏదైనా నాటకం వేసి ఆనాటి తెల్లదొరల అన్యాయాలు ప్రజలకి తెలియచేయి. భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు ఇలాంటి నాటకాలు వేస్తే పేరుకు పేరు వస్తుంది, నీ ముచ్చటా తీరుతుంది. అంతేగాని మరోసారి అలాంటి తప్పుడు పనులు చెయ్యకు అని మందలించి హితబోధ చేశారట ఆవిడ. అంతే, ఊర్లో నాటక సమాజాన్ని స్థాపించి తల్లి చెప్పిన దేశభక్తుల కథలు నాటకాలుగా రాసుకుని ఆ నాటకాలు వేసేవారట. ఆయనకి మాలాగే 2 పిల్లలు, నాన్నగారు చిన్నాన్న. నాన్నగారు బాగా చదివేవారట. SSLCలోకి నాన్నగారు వచ్చేసరికే మొత్తం ఆస్తి నాటక సమాజాలను పోషించడానికి తగిలేసి సొంత ఇల్లు మాత్రం మిగిల్చుకున్నారట. ఆ నాటకాలలో ఏ పాత్రధారి అయినా రాకపోతే వయసుకు మించి ఎదిగిపోయిన నాన్నగారి చేత ఆ పాత్ర అప్పటికప్పుడు చేయించేసేవారట. ఒకసారి నాన్నగారు అలా నటించడం చూసిన ఆయన మేస్టారు, ఒరే గంగాధరం, నువ్వు పొరపాటును కూడా నాటకాల్లో నటించి ఆ కళామ తల్లికి అప్రతిష్ట తీసుకురాకురా అని నమస్కరించి వెళ్ళిపోయారట. దాంతో నాన్నగారికి చాలా బాధ కలిగిందట. తాను పెద్దయ్యాక ఏ ఊరిలో ఉద్యోగం చేస్తే ఆ ఊరిలో నటన పట్ల అభిరుచి గల అందరినీ పోగు చేసి ఆ ఊరి పేరుతో డ్రామాటిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉత్తమ నటుడు అవార్డు పొందకపోతే నా పేరు గంగాధరమే కాదు, నీ పాదాల మీద ఆన నటరాజా అని శపథం చేశారట. తాతగారు నాన్నగారిని చదువుకోనివ్వకుండా పొలం పనులన్నీ ఆయనకే చెప్పేవారట. చివరకు పబ్లిక్ పరీక్షకు వెళ్ళడానికి చొక్కా ఫ్యాంటు కూడా లేకపోతే దుప్పటి కట్టుకుని వెళ్ళి పరీక్షలు రాశారట. అప్పుడు పర్యవేక్షణకు వచ్చిన ఒక అధికారి అది చూసి పరీక్ష అయ్యాక తనని కలవమన్నారట. నాన్నగారు వెళ్ళి కలిస్తే ఆయన నాన్నగారి కథ విని జాలిపడి, ఈ చీటీ తీసుకొచ్చిన అబ్బాయికి నేను వచ్చి
వచ్చినట్టుగానే భావించి నీ బ్యాంకులో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వు అని తన స్నేహితుడైన ఒక బ్యాంక్ ఆఫీసర్ గారి ఇంటికి పంపించారట. ఆయన నాన్నగారు లెక్కలు బాగా చేస్తారని తెలుసుకుని గుమాస్తా ఉద్యోగం ఇచ్చారట. అలా నాన్నగారు చదువుకుని బ్యాంకులో ఉద్యోగం సంపాదించారు. పెళ్లి అయ్యాక అమ్మని వెంట పెట్టుకుని బదిలీ అయిన ప్రతి ఊరిలోనూ డ్రామాటిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసి తానే స్వయంగా సాంఘిక నాటికలు రాసి దర్శకత్వం వహించి అందులో హీరోగా నటిస్తూ ప్రదర్శించారట. ఆ నాటికలో నాన్నగారికి ఉత్తమ నటుడు, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం అవార్డులు అందుకున్నారట. ఆ మరునాడే తమ ఊరు వెళ్ళి తనను నటించవద్దురా అని చెప్పిన మేస్టారింటికి వెళ్ళి ఆ అవార్డులు చూపించారట నాన్నగారు. ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, నిజంగా ఆ రోజు నీ నటన చూసి కళామ తల్లికి దౌర్భాగ్యం పట్టింది అనుకుని చిన్నవాడవైన నీకు నమస్కరించానురా గంగాధరం, నన్ను మన్నించరా, ఈరోజు చెబుతున్నానురా, నీలో శక్తి ఉన్నంత వరకు నటనను విడవకురా, ఆ కళామ తల్లికి నిజమైన సేవను చెయ్యరా అంటూ అటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు మొదటి పరిషత్తు పోటీలలోనే 3 అవార్డులు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు, నీలాంటి నిస్వార్థ పరులే ఆ కళామ తల్లిని బ్రతికించాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారట. అలా కొవ్వూరు బ్యాంకులో తనకు పరిచయమైన వారే అంకుల్ అన్నయ్య జయేంద్ర గారు. అక్కడ పనిచేసిన 3 సంవత్సరాలలో నాన్నగారు జయేంద్ర గారు ప్రాణ స్నేహితులైపోయారట. సెలవులప్పుడు జయేంద్ర గారి ఊరు నాన్నగారు కూడా వెళ్ళినప్పుడు అంకుల్ ఉపేంద్ర 9వ తరగతి చదువుతున్నారట. ఆ ఊరిలో కూడా నాటిక ప్రదర్శించారట. తన అన్నయ్యతో పాటు నాన్నగారిని కూడా చిన్నన్నయ్య అని పిలిచేవారట అంకుల్. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా అన్నయ్యల ఇద్దరి మధ్య పడుకుని వాళ్ళ కబుర్లన్నీ వినేవారట అంకుల్. అయితే దురదృష్టవశాత్తు స్టేజ్ మీద నాటక ప్రదర్శన సమయంలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మరణించారట జయేంద్ర అంకుల్. ఆయనకు భార్య, ఒకే ఒక కూతురు పల్లవి. ఆ పల్లవి గారే నా చేత ఎల్ఐసి పాలసీ చేయించారు. అప్పటికి జయేంద్ర అంకుల్ ఇంజనీరింగ్ చదువుతున్నారట. ఎంటెక్ చేశాక పెద్దల ద్వారా తమకు వచ్చిన పొలాలన్నింటినీ అమ్మేసి తల్లి లాంటి వదిని గారితో పల్లవి గారితో వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారట. సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథారచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 2వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ 3వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, శుభమస్తు.